హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్ దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో వన్ కప్పు గోధుమ పిండి వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు పిండి కూడా వేసుకోండి ఇందులోనే వన్ కప్పు మైదా కూడా వేసుకోండి ఒకవేళ మీకు మైదా ఇష్టం లేకపోతే ఇంకొక కప్పు గోధుమ పిండి వేసుకోవచ్చు ఇందులోనే రుచికి తగినంత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇవే పిండిలే కాకుండా మీ దగ్గర జొన్న పిండి ఉన్న రాగి పిండి ఉన్న ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ పిండిలు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని గరిటతో ఇలా కలుపుకోండి ఈ విధంగా బ్యాటర్ కలుపుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోండి వన్ కప్పు అలాగే తురిమి పెట్టుకున్న వన్ కప్పు క్యారెట్ వేసుకోండి వీటన్నింటిని బాగా గరిటితో మిక్స్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం థిక్నెస్ అవుతుందండి ఆ తర్వాత కారంకి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి బ్యాటర్ అనేది కొంచెం థిక్ అయింది కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకొని మరీ పలుచగా చేసుకుంటున్నాను దోశ పోసే విధంగా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒగ్గరిట బ్యాటర్ వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వండి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత దోశను పక్కకు తీసుకోండి ఒక ప్లేట్లోకి ఇదే విధంగానే మిగిలిన దోశలు కూడా వేసేసుకోండి ఈ దోశలోకి పుట్నాల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ క్యాబేజ్ ఫ్రై కానీ చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ ఏమీ లేకోకుండా కూడా తొందరగా అర్జెంటుగా ఇది ఏదైనా చేసుకోవాలనిపిస్తే వట్టి దోశ అయినా కూడా చేసుకొని తినేసేయచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా సో స్పైసీగానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా తయారైపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ను క్లిక్ చేయండి